దక్ష ప్రజాపతికి శివుడితో విభేదం, అంటే విరోధం. అసలు దక్ష ప్రజాపతి శివుడితో విరోధం ఎందుకు వచ్చింది? ఇది ఇక్కడ చిన్న ప్రశ్న మనకి. పూర్వకాలంలో ఒకసారి బ్రహ్మవేత్తలైనటువంటి మహానుభావులంతా కూడా ఒక గొప్ప యజ్ఞం చేస్తూ ఉన్నారు. ఆ యజ్ఞం చూడటానికి శివుడు, బ్రహ్మ, మహాయోగీశ్వరులు, దేవతలు, మునీంద్రులు, మహర్షులు, ప్రజాపతులు అందరూ వచ్చారు అక్కడికి. మహా ఆసక్తితో అది చాలా గొప్పదైనటువంటి యజ్ఞం, అందుకని ఆ యజ్ఞాన్ని చూడటానికి వీళ్ళందరూ కూడా వచ్చారు. ఆ యజ్ఞానికి దక్ష ప్రజాపతి కూడా వచ్చాడు. దక్ష ప్రజాపతిని చూడంగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా గౌరవ సూచికంగా వాళ్ళు లేచి నమస్కారం చేశారు. అందరూ లేచారు. కానీ ఆ సభలో కూర్చుని ఉన్నటువంటి బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు వీళ్ళిద్దరూ మాత్రం లేవలా. వాళ్ళు అలాగే కూర్చొని ఉన్నారు. ఇప్పుడు ఈ దక్షుడు సరిదించిన ఆ దక్షుడు వనజజునకు మొక్కి భక్తి వసులై సభ్యులు తనకిచ్చిన పూజలు గైకొని అర్హాసనంబునందు కూర్చుండి తగన్. ఇలా వచ్చినటువంటి ఈ దక్ష ప్రజాపతి ఆ యజ్ఞం చూడటానికి వచ్చినటువంటి ఈ దేవతలంతా కూడా తనను సత్కరించగా, తనని గౌరవిస్తూ ఉండగా, తాను వెళ్ళి ముందు ఆ వనజ బ్రహ్మదేవుడికి నమస్కారం చేశాడు. వనజజునకు మొక్కి, ముందు దక్షుడు వెళ్ళి బ్రహ్మదేవుడికి నమస్కారం చేశాడు. చూడండి, ఇక్కడ అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళల్లో బ్రహ్మదేవుడు, శివుడు ఇద్దరు కూడా లేవల. అయినప్పటికీ ఈ దక్ష ప్రజాపతి వెళ్ళి బ్రహ్మదేవుడికి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి సభ్యులు తనకిచ్చిన పూజలు గైకొని అర్హాసనందు కూర్చుండి తగన్. అక్కడ ఉన్నటువంటి సభ్యులంతా కూడా తనకిచ్చినటువంటి గౌరవం, మర్యాద, సత్కారం అన్ని స్వీకరించినటువంటి వాడే. తనకు కేటాయించబడినటువంటి ఆసనం మీద, ఉన్నతమైనటువంటి ఆసనం మీద కూర్చున్నాడు. కూర్చుని ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటి అంటే అక్కడ ఉన్నటువంటి సభ్యులంతా కూడా తనని గౌరవించారు, కానీ శివుడు మాత్రం తన పెద్దరికాన్ని గుర్తించాలా, కూర్చున్న చోటు నుంచి లేవలా. శివుడు అంటే ఎవరు? దక్ష ప్రజాపతి కాలుడు. ఇందాక మనం చెప్పుకున్నాం, దక్ష ప్రజాపతి తనకు ఉన్నటువంటి 16 కుమార్తెల్లోనూ, 16 మంది కుమార్తెల్లోనూ ఒక కుమార్తెని శివుడికి వివాహం చేశాడు. సతీదేవి ఆవిడ పేరు. ఆ సతీదేవిని శివుడికి వివాహం చేశాడు. అందుకని శివుడు దక్షుడికి అల్లుడు అవుతాడు. ఇప్పుడు ఈ దక్షుడి యొక్క బాధ ఏమిటి అంటే, తను అల్లుడైనటువంటి శివుడు తనని గౌరవించలేదు. తను వస్తే వాళ్ళు ఆయన కూర్చున్న చోటు నుంచి లేవలేదు. అందుకని ఇప్పుడు విపరీతమైనటువంటి కోపం వచ్చింది. బ్రహ్మదేవుడు లేకపోతే, లేవకపోతే కోపం రాలేదు చూడండి, శివుడు లేవకపోతే కోపం వచ్చింది. ఇలా కోపం వచ్చినటువంటి వాడే అంటున్నాడు. అక్కడున్న ఆ దేవతలందరినీ చూసి, సభాసులందరినీ చూసి ఇప్పుడు అంటూ ఉన్నాడు, వినుడు మీరమాని మీరంతా మాట్లాడకండియా, మీరేమీ మాట్లాడకుండా హుతాసనాది సురోత్తములారా, వినుడు మీరలు రుదమాని మీరేం మాట్లాడకుండా నేను చెప్పే మాటలు వినండి. మోహమత్సరోక్తులుగా ఉన్నా మాటలను వారికందరకు ఆ పొర వైరి చూసి, వాళ్ళందరినీ కూడా చూసి ఇప్పుడు ఇలా చెబుతూ ఉన్నాడు. ఏమంటాడు ఈయన? పిరికి పందయితడు, దిక్పాలయ సోహానికరుడు, క్రియాశూన్యపరుడు. ఈశ్వరుని గురించి ఆయన చెప్తూ ఉన్నాడు.
ఈయన ఎటువంటి వాడు అంటే దిక్పాలకుల యొక్క కీర్తిని ఈ శివుడు నేలపాలు చేస్తూ ఉన్నాడు, ఆ కీర్తిని నాశనం చేస్తూ ఉన్నాడు. ఇతడు క్రియాశూన్యుడు, సత్పురుషులు నడిచేటటువంటి మార్గాన నడవటం లేదు, ఇతడి సిగ్గులేదు ఎగ్గులేదు. సావిత్రీదేవి వంటి సాధ్వి శిరోమణి అయినటువంటి నా కుమార్తె సతీదేవిని కోతిలాగా కళ్ళు కలిగినటువంటి వాడు, వంకర టెంకర కళ్ళు కలిగినటువంటి వాడు అటువంటి వీడికి ఇచ్చి నేను వివాహం చేశానయ్యా. అది కూడా పెద్దల సమక్షంలో ఇతను వచ్చి అడిగాడు నన్ను, నా కూతుర్ని ఇమ్మని. అప్పుడు నేను కూతుర్ని ఇచ్చి వివాహం చేశాను. అందుకనే ఇతను ఇంత గొప్పవాడయ్యాడు, లేకపోతే వీడికి గొప్పతనం లేదు. కేవలం నా కుమార్తెను చేసుకున్నాడు కాబట్టి శివుడికి గొప్పతనం అనేది వచ్చింది. ఆ విషయం తెలుసుకుని నేను రాగానే గౌరవంగా మర్యాదగానే ఎదురుకుండా వచ్చి నాకు నమస్కారం చేసి నాకు స్వాగతం చెప్పాలి. పోనీ అలా చెప్పకపోయినా పర్వాలేదు, కనీసం నన్ను పలకరించాలి కదా. ఏ నన్ను పలకరించినట్లయితే నోరి మాటకు తనకి ఏమి గురువాయే, నోటి ముచ్చాలు అన్న రాలిపోతాయా? ఇతను కనీసం పలకరించను కూడా పలకరించలేదు. అంతేకాదు చూడండి, ఈ శివుడు ఎలాంటి వాడు అంటే అనయంబు లుప్త క్రియాకలాపుడు, వేదంలో చెప్పినటువంటి ఒక్క పని కూడా చేయడు. మానహీనుడు, మానము అభిమానము అనేది ఏమీ లేవు, మర్యాద లేని వాడు. మర్యాద పాడు ఏమి తెలియదు. మత్త ప్రచారుడు, మదించి తిరుగుతాడు, మదంతో తిరుగుతూ ఉంటాడు. దిగంబరుడు, ఎప్పుడు బట్టలు కట్టుకోడు, ఓటలు ఓడ తీసుకుని తిరుగుతూ ఉంటాడు. భూత ప్రేత పరివృతుండు, భూతాలు ప్రేతాలు పిశాచాలు అవేయని చుట్టూ తిరుగుతూ ఉంటాయి, అవేయని పూజిస్తూ ఉంటాయి, అవేయని కొలుస్తూ ఉంటాయి. తామస ప్రథమ భూతములకు నాదుండు, తమో గుణ ప్రధానమైనటువంటి ప్రమథ గణాలకన్నిటికీ కూడా అధినాయకుడయ్య ఆయన. భూతలిప్తుండు, భూతగణాలకన్నిటికీ కూడా ప్రభువు. అస్తి భూషణుండు, వీళ్ళంతా కూడా బూడిద పోసుకుంటాడు, ఎముకల దొండలు అనేవి ధరిస్తూ ఉంటాడు. నష్ట శౌచుండు, ఏమాత్రము శుచి శుభ్రత అనేది లేనటువంటి వాడు. మన్మథనాథుడును, మతి లేని వాళ్ళందరికీ కూడా అధిపతి అయినటువంటి వాడు. దుష్ట హృదయుడు, మలినమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. ఉగ్రుడు, భయంకరమైనటువంటి వాడు. పరేత భూమిని కేతనుడు, ఈయన ఎక్కడుంటాడంటే ఒల్లకాట్లో కాపురం ఉంటాడండి ఈయన. వితత ప్రశస్త కేసుడు, జుట్టు విరబోసుకుని తిరుగుతూ ఉంటాడు. ఇటువంటి ఇతడికి శివనాముడను ప్రసాదము ఇట్లు కలిగి, శివుడు అనేటటువంటి నామం, అసలు శివుడు అనే పేరు ఎవరిచ్చారయ్యా వీటికి? వీటిని చూస్తే చాలా అపవిత్రమైనటువంటి వాడు, అతనికి శివుడు అనే మంచి పేరు ఎవరిచ్చారు అసలు? ఇతను పూర్తిగా అశివుడు, అటువంటి వాడికి శివుడు అనే పేరు ఎవరిచ్చారు అసలు? అశివుడను ఇతని ఎరిగి ఎరిగి, ఇతడు అశివుడు అనే మాట తెలిసి తెలిసి శివుడని నామం ఎవరిచ్చే, శివుడు అని ఎవరిచ్చారు ఇతనికి పేరు? వేదంబు సూత్రునికి ఇచ్చినట్లు, వేదాలని తీసుకెళ్లి సూత్రుడికి ఇచ్చినట్టుగా నా కుమార్తెను నేను వినికిచ్చి వివాహంబు చేసి, నా కుమార్తెనుడికి ఇచ్చిన వివాహం చేశానయ్యా. చూడండి, తన కుమార్తెను వివాహం చేయటం అనేది ఎలా ఉన్నది అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు, ఎలా పోలుస్తూ ఉన్నాడో చూడండి. వేదంబులను శూద్రునికి ఇచ్చినట్లు నా కుమార్తెను ఇతనికి ఇచ్చి వివాహంబు చేసి. ఇటువంటి దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు, తుచ్చుడు అయినటువంటి వాడికి
సంస్కారం లేనటువంటి వాడికి, మర్యాద లేనటువంటి వాడికి, శుచి శుభ్రత అనేది లేనటువంటి వాడికి నాకు మాట్లాడి వివాహం చేశానయ్యా నేను. చూడండి, ఈశ్వరుణ్ణి ఎంత నీచాతి నీచంగా అయినా చెబుతూ ఉన్నాడు అనే విషయం ఇక్కడ చూడండి. అనయంబు లుప్త క్రియాకలాపుడు మానహీనుడు మర్యాద లేని వాడు మత్త ప్రజారుడు ఉన్మత్త ప్రియుడు దుగంబరుడు భూతపేత పరివృతుండు తామస ప్రమద భూతములకు నాథుండు భూతలిప్తుండు హస్తిభూషణుండు. ఎముక దండలన్నీ కూడా పురేలు మెళ్ళవేసి తిరుగుతూ ఉంటాడే ఆయన. నష్టదోచుండు మన్మదనాథుడును దుష్ట హృదయుడు ఉగ్రుడును పరేత భూమి కేతనుడు వితత్త ప్రశస్త కేశుడు అశుచి అయిన ఇతనికి శివనాముడను ప్రవాదమిట్లు కలిగే. ఇతనికి అసలు శివుడు అనే పేరు ఎవరు ఇచ్చారు? ఎలా జరిగిందయ్యా ఇవి? ఎరిగి ఎరిగి వేదంబు శూద్రునికి ఇచ్చినట్లు, వేదాలు తీసుకెళ్ళి శూద్రుడికి ఇచ్చినట్టుగా నా కుమార్తెను ఇతనికి ఇచ్చి వివాహంబు చేసి ఎంత పెద్దదైనటువంటి తప్పు చేశానో నేను అని బాధపడుతూ ఉన్నాడు ఇప్పుడు ఈ దక్ష ప్రజాపతి. ఇంకా అంటూ ఉన్నాడు, ఇంకా ఆ కోపం అనేది తగ్గిపోలా ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. ఇతడు ఇంద్రోపేంద్ర పరివృతుడై మగ సమయమున హవిర్భాగంబు దేవతలం కూడగా అయిత నేతి పొందక ఉండుగాక అని శపించెన్. శాపం పెట్టేశాడు, ఆ కోపాన్ని తట్టుకోలేక ఇప్పుడు శాపం పెట్టాడు. ఏమంటాడు? ఇంద్ర ఉపేంద్ర పరివృతుడై, ఇతడు ఇంద్రుడు విష్ణుమూర్తి మొదలైనటువంటి దేవతలతో పాటుగా మక సమయమున హవిర్భాగంబు దేవతలం కూడగా యజ్ఞయాగాది కర్తలు జరుగుతున్నప్పుడు హవిర్భాగాన్ని ఇస్తాం. హవిర్భాగాన్ని ఎవరికి? అక్కడ కూర్చున్నటువంటి దేవతలందరికీ కూడా హవిర్భాగం ఇస్తాం మనం. అలా ఈ దేవతలతో పాటు కూర్చుని ఇతడు హవిర్భాగాన్ని తీసుకోవడానికి వీలు లేదు. దేవతలను కూడగా మహి నేతి పొందక ఉండుగాక, వాళ్ళతో కలిసి ఇతడు ఈ ఆయుర్భాగాన్ని తీసుకోవడానికి ఇంకా వీల్లేదు. అంటే యజ్ఞయాగాది క్రతువుల్లో శివుడికి ఇక మీదట ఆయుర్భాగము అనేది రాదు, రాకూడదు. మీరెవరు ఇంకో రకంగా చెప్పాలంటే మీరెవరు కూడా శివుడికి ఆయుర్భాగం ఇవ్వడానికి వీల్లేదు అని శాసించాడు దక్షుడు ప్రజాపతి. అందుకని వీళ్ళందరినీ కూడా శాసించాడు. అయితే అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా దక్షుడు చెప్పినటువంటి మాటలు కొంచెం ఇబ్బందికరంగా అనిపించినాయి. ఏమయ్యా అక్కడ కూర్చున్నటువంటి శివుడు ఏమీ మాట్లాడలేదు, మాటా పలుకు లేదా ఈయన దగ్గర? కానీ నువ్వే అనవసరంగా ఆయన మీద విరుచుకు పడిపోయినావు, ఆయన శాప కూడా పెట్టావు. ఓ దక్ష ప్రజాపతి, ఇది నీకు పద్ధతిగా లేదు అని చెప్పేసి వాళ్ళంతా కూడా, నువ్వు చేసినటువంటి ఇదంతా కూడా చాలా చెడ్డ పని. దక్ష ప్రజాపతి నీవు చేసినది చెడ్డ పని అయ్యా అని వాళ్ళంతా కూడా దక్షుణ్ణి కొంచెం మందలించినట్లుగా మాట్లాడారు. అంటే ఈయనకి అడ్డం పడ్డారు, నువ్వు అలా చేయకూడదు అని చెప్పేసి అడ్డం పడ్డారు. దాంతో విపరీతమైనటువంటి కోపం వచ్చింది దక్ష ప్రజాపతికి. ఈసారి దేవతలందరి మీద వచ్చేసింది కోపం. అలా కోపం వచ్చేసి ఇక ఎవరిని ఏం చేయలేక ఏమీ అనలేక అక్కడికి వెళ్ళిపోయాడు. దక్ష ప్రజాపతి కూర్చున్నటువంటి చోటు నుంచి లేచి వెళ్ళిపోయాడు. శివుడు మాత్రం ఏ తొణక లేదు వెనక లేదు అలాగే కూర్చొని ఉన్నాడు. ఈ మాటలన్నీ విన్నాడు శివుడి యొక్క గణాలలో ముఖ్యుడైనటువంటి నందీశ్వరుడు. ఆ నందీశ్వరుడికి చాలా కోపం వచ్చేసింది. ఇప్పుడు అంటూ ఉన్నాడు, ఓ దేవతలారా, ఈ దక్షుడు భేదదర్శి
ఇటువంటి మూర్ఖుడికి తత్వదర్శనము అనేది ఎన్నటికీ కూడా జరగదు. వీడు కుటిలమైనటువంటి ధర్మాలన్నీ కూడా ఆశ్రయించి నీచమైనటువంటి లౌకిక సుఖాల మీద, లౌకికమైనటువంటి సుఖాల మీద మాత్రమే కోరికలు పెంచుకుంటాడు. వేదంలో ఉన్నటువంటి అర్థవాదాలన్నీ కూడా నిజము అని చెప్పేసి నమ్ముతూ ఉంటాడు. దేహమే ఆత్మ అని భావిస్తూ ఉంటాడు. అందుచేత వీడు ఆత్మతత్వాన్ని పూర్తిగా వదిలిపెట్టేస్తాడు. కేవలము అర్థవాదాలు మాత్రమే నిజము అని నమ్ముతాడు. వీడు పశువుతో సమానం అవుతాడు. ఇతడు స్త్రీలోనుడై పూర్తిగా చెడిపోతాడు. అంతేకాదయ్యా, ఇప్పుడు నేను చెప్పిస్తూ ఉన్నాను, ఈ దక్షుడు తొలలోనే గొర్రె తల కలిగినటువంటి వాడు అవుతాడు అని చెప్పి శాపం పెట్టేశాడు. ఈ దక్షుడు త్వరలోనే గొర్రె తల కలిగినటువంటి వాడు అవుతాడు అని ఈ నందీశ్వరుడు శాపం పెట్టేశాడు. నందీశ్వరుడు ఇంకా అంటూ ఉన్నాడు, అనయం తన మానమున అవిద్యల్ ముఖ్య తత్వంబుగాగని గౌరీశును ధిక్కరించిన. ఇక్కడ అవిద్యనే ముఖ్యమైనటువంటి తత్వము అని చెప్పేసి భావన చేస్తూ ఆ ఈశ్వరుని ధిక్కరించినటువంటి వీడు మహాపాపి. వీరిని అనువర్తించువారు, ఈయన వెనకాల తిరుగుతూ ఉన్నవాళ్ళు, ఈయన యొక్క ప్రవచనాలు వినేవాళ్ళు, ఈయన యొక్క ధర్మాన్ని ఆచరించేవాళ్ళు, ఈయనని అనుసరించేవాళ్ళు అందరూ కూడా, వాళ్ళంతా కూడా సర్వదా సంసారలంపటమునంజిక్కి, సంసారం అనేటటువంటి ఈ లంపటంలో చిక్కిపోయి జరణం బంధుతు తచ్చుతున్ మరల ఓజం పుట్టుతున్ వర్తిలున్. వాళ్ళు ఈ లోకంలో పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు, పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు, ఇంతే జరుగుతుంది. ఎందుకంటే వీడికి ఆత్మతత్వము అనేది తెలియదు ఈ దక్షుడికి. అందుకని అతన్ని అనుసరించే వాళ్ళంతా కూడా ఈ రకంగానే పుడుతూ చస్తూ ఉంటారు అని చెప్పి శాపం పెట్టేశాడు. ఈ శాపం ఎవరికి? ఇక్కడ అక్కడ కూర్చున్నటువంటి బ్రాహ్మణుడు ఈ అర్థవాదాలతో నిండినటువంటి వేదవాక్యాల వల్ల కళ్ళు తాగినటువంటి వాళ్ళైపోయి అసత్య కర్మల మీద ఆసక్తి అనేది పెంచుకుంటారు. తెరదగినవి తెరతగనివి అనేటటువంటి ఆలోచన, అంటే ఉచ్చనీచాలన్నీ కూడా మర్చిపోతారు వాళ్ళు. అన్నింటినీ తింటూ ఉంటారు. విద్య, తపస్సు, వ్రతాలు ఇవన్నీ కూడా పొట్ట కోసమే అవలంబిస్తారు. ధనం మీద, దేహం మీద, ఇంద్రియాల మీద ఆదరాభిమానాలన్నీ కూడా కలిగి ఉంటారు. వీళ్ళంతా కూడా యాచకులై చరిస్తారు. అంతేకాదు వీళ్ళంతా కూడా భ్రష్టులైపోతారు అని చెప్పేసి ఈ నందీశ్వరుడు అక్కడ ఉండే బ్రాహ్మణులందరినీ కూడా శపించాడు. అక్కడ ఉండే వాళ్ళందరినీ శపించేశాడు. దాంతో అక్కడ భృగు మహర్షి కూడా ఉన్నాడు. ఆయనకి విపరీతమైనటువంటి కోపం వచ్చింది. ఆయన వెంటనే ఈ కోపంతో వచ్చుదిన వారు దూర్చేటి వ్రతులు వారు వారి కనుకూలు ఎవ్వారు వారు అట్టి సత్యాస్త్ర పరిపంధులైన వారు అవని భాషండులయ్యదరు అని చెప్పించే. ఎవరైతే శివదీక్షాపరాయణులో ఎవరైతే వాళ్ళని అనుసరిస్తూ ఉంటారో వాళ్ళంతా కూడా శాస్త్రానికి విరోధులై పాషండులైపోతారు అని భృగు మహర్షి చెప్పించాడు. చూడండి, దక్షుడి మీద కోపం వచ్చి నందీశ్వరుడు శాపం పెట్టాడు. నందీశ్వరుడి యొక్క శాపానికి స్పందించినటువంటి భృగు మహర్షి ఎదురు శాపం పెట్టాడు. ఏమంటాడు ఇక్కడ? వసుదని ఎవ్వరు దుర్జటి వ్రతుడు వారు వారి కనుకూలు రౌదురు ఎవ్వరు వారు. శివదీక్షాపరాణులైనటువంటి వాళ్ళు, వాళ్ళని అనుసరించేటటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా
సత్యాత్ర పరిసంధులైన వారు వారు భాషండులయ్యేదరు అని చెప్పించే వీళ్ళంతా కూడా భాషండులైపోతారయ్యా, అలా అవ్వాలి అని శపం పెట్టాడు ఈ భృగు మహర్షి. సరే ఇలా ఈ నందీశ్వరుడు భృగు మహర్షి ఒకళ్ళకొకళ్ళు శాపాలు పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ భృగు మహర్షి చెప్పినటువంటి దాంట్లో కొంత ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళంతా ఇలా పాషండులు ఎందుకు అవుతారు అంటే ఆశ్రమ ధర్మాలు ఎలా ఉండాలి ఏమిటి అని చెప్పేది ఈ ధర్మాలను విధించే వేదం, లోకాలకి క్షేమాన్ని కలిగించేది వేదం. ఈ వేదంలోనే సనాతనమైంది. పూర్వకాలం నుంచి ఋషీశ్వరులు మునీశ్వరులు అందరూ కూడా ఒప్పుకున్నటువంటిది ఈ వేదం. ఈ వేదమునే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నుంచే ఆవిర్భవించింది. అతనే పరమేశ్వరుడు, పరమేశ్వరుడి నుంచే వేదము అనేది ఆవిర్భవించింది. కాబట్టి ఈ వేదము అనేది శాశ్వతమైంది, పరిశుద్ధమైనటువంటిది, మంగళప్రదమైంది. అర్హులైనటువంటి వాళ్ళంతా కూడా ఈ వేదాన్ని అనుసరిస్తూ ఉంటారు. అటువంటి వేదాన్ని బ్రాహ్మణుల్ని ఓ నందీశ్వరాలు నిందించవు. కాబట్టి శివదీక్ష తీసుకునేటటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి మద్యమే పూజ్యమవుతుంది, అంటే వాళ్ళంతా మద్యాన్ని తాగుతారు. అంతేకాదు ఈ శివపుత్రులు అనే వాళ్ళు వాళ్ళంతా బూడిద పూసుకుంటారు, జుట్టు అంతా జడలు జడలుగా పెంచేస్తారు, పుర్రెల మాలలు ఎముకల మాలలు వీటిని మెడ వేసుకుంటారు. వాళ్ళ మూర్ఖులై శుచి శుభ్రత లేకుండా పాషండులై ఇలా చరిస్తారు అని శాపం పెట్టాడు. ఇది భృగు మహర్షి ఇచ్చినటువంటి శాపం. సరే ఇక ఈ యాగం అనేది పూర్తయిపోయింది, ఎవరెడకి వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే ఈ యాగంలో ప్రత్యేకత ఏమిటి అంటే దక్ష ప్రజాపతి శివుణ్ణి అవమానించాడు. దానికి కోపించినటువంటి వాడే నందీశ్వరుడు. దక్షుడికి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకి అందరికీ శాపం పెట్టాడు. దాని ప్రతిగా భృగు మహర్షి శివుడి యొక్క అనుయాయులందరికీ కూడా శాపం పెట్టడం అనేది జరిగింది.